నమస్కారం. మాస ఫలితాలు జూలై నెలకు కాను మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రంలో మొత్తం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలో మొదటి 2 పాదాలు కలిపి మకర రాశికి చెందుతారు. ఈ మకర రాశి వారులకు ఈ మాసంలో గ్రహాల యొక్క సంచారాలు జాగ్రత్తగా గమనించినట్లయితే మకర రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని దశ జరుగుతూ ఉంటుంది. ఏలినాటి శని ఏదైతే ఉంటుందో ఇది కాస్త వేరువేరు రూపాల్లో మాట విలువల రూపంలో ఆర్థికంగా కుటుంబపరమైనటువంటి అంశాల్లో కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం శనేశ్వరుని ఇబ్బంది అంతే అనుకుంటే కనుక ఆ తర్వాత గురుగ్రహం ద్వారా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అర్ధాష్టమ గురువు ప్రస్తుతం మేషరాశిలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. మకర రాశి నుంచి కనుక చూస్తే మకరము, కుంభము, మీనము, మేషము అంటే చతుర్థ స్థానంలో గురుగ్రహం సంచరిస్తుంది. ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గురుగ్రహము శనిగ్రహాదుల వలన కాస్త ఒత్తిడి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉండబోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఏ పని చేపట్టినప్పటికీ కూడా తృప్తి అనేది ఉండదు. ఇంకా ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఏదో కోల్పోయాము అనేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటుంటాయో అవి విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ, ఉన్నది లేనిగా భావన చేస్తూ, లేనిది ఉన్నట్టుగా కనికట్టుగా మిమ్మల్ని మీకు ఇబ్బందిని కూడా కలగచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గురుగ్రహము శనిగ్రహాల యొక్క ప్రభావాలు అనేవి ఈ మాసంలో కాస్త మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు, ఆటంకాలు కావచ్చు, విద్యా విషయంలో, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకున్నటువంటి దానికంటే వ్యతిరేక రూపంలో ఫలితాలు పొందేందుకు సందర్భాలు కూడా సూచనగా గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాల వలన ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా గృహము, వాహనాలు, ఎందుకంటే ఈ మకర రాశి నుండి చతుర్థ స్థానమైనటువంటి మేషరాశిలో ప్రస్తుతం గురుగ్రహం సంచరిస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా, అది వాహనాలకు సంబంధించినటువంటి స్థానం, సౌఖ్యానికి, సౌకర్యానికి, ఇలా మీ మనస్సుకు సంతోషాన్ని కలిగించేటటువంటి సందర్భాలు ఏవైతే ఉంటుంటాయో అవి సంబంధించినటువంటి స్థానంలో ఈ యొక్క గురుగ్రహం స్థితిని పొంది ఉన్నాడు. కాబట్టి ఈ గృహము, వాహనాల విషయంలో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేనట్లయితే వాటి వలన అనారోగ్యాలు ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూస్తేనేమో మకర రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. మకర రాశి వారికి మనం చెప్పుకున్నట్లుగా వెనక రాశిలో శని ఉన్నా సరే, మకర రాశిలో ఉన్నా సరే, మకర రాశి నుండి ముందు రాశిలో ఉన్నా సరే దాన్ని ఏలినాటి శనిగా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మకర రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఏలినాటి శని అనేది చివరి దశలో ఉంది. 7.5 సంవత్సరాల శని ఏదైతే ఉంటుందో అది పూర్తి చేసుకునేటటువంటి ప్రారంభ సంబంధం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఆ 3వ దశ అనేది ఇప్పుడు ప్రారంభమైంది. మొదటి 2.5 సంవత్సరాలు ధనుసు రాశిలో, 2.5 సంవత్సరాలు మీ మకర రాశిలోనే, 3వ 2.5 సంవత్సరాలు ఇప్పుడు కుంభరాశిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచన విధానాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మెల్లమెల్లగా సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాల వలన ఖర్చులతో కూడినటువంటి, సమయంతో కూడినటువంటి, మాట విలువలతో కూడినటువంటి నష్టాలు రాకుండా తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీ తప్పుడు నిర్ణయాల వలన ప్రమాదంలో చిక్కుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంతదాకా ఒక ఉన్నతపరమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఆరోపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చెడు మాటలు వినేటటువంటి పరిస్థితులకు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆసక్తి చూపించకూడదు. చెడు మాటలకు, చెడు కార్యక్రమాలకు, చెడు వ్యసనాలకు,
చెడు ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత బాగా ఈ మాసంలో మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. తద్వారా అనేకమైనటువంటి సమస్యలు కూడా అధిగమించే అవకాశాలు ఉంటుంటాయి. లేనట్లయితే స్థానచలన మార్పులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్థానచలన మార్పులు చేయవలసినటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఎప్పటి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మకర రాశి వారు ఏవైతే తాము తీసుకునేబోయేటటువంటి నిర్ణయాలు ఉంటుంటాయో వాటిల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందేందుకు సూచనలు ఉంటుంటాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయేటటువంటి ప్రమాదాలు ఉంటుంటాయి. తద్వారా శారీరకంగా మానసికంగా పీడలతో కూడినటువంటి ఆలోచనలు, చెడు సంబంధమైనటువంటి కలలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తద్వారా భయము ఆందోళన చోటు చేసుకుంటుంది. నిద్ర నుండి ఒక్కసారి మేలుకొని కూర్చుని కాస్త భయపడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. అలాగే చెడు సంబంధమైనటువంటి ఆలోచనలు చేయటం కానీ, చెడు సంబంధమైనటువంటి స్నేహ సంబంధమైనటువంటి పరిచయాలు ఏవైతే ఉంటుంటాయో వాటిల్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. లేనట్లయితే ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు వేరువేరు రూపాల్లో మిమ్మల్ని చుట్టుముట్టి అవి తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఇక స్నేహ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎవరో ఒకరు మిమ్మల్ని మోసపుచ్చేటటువంటి, మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థానచలన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికో ఉన్నటువంటి సమస్యలు మీరు మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నాలు మానుకోవటం అనేది చాలా చాలా ఉత్తమము. అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం, అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాల వలన మీ గౌరవం కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మీ వ్యక్తిగతంగా కాకుండా ఆ ప్రభావాలన్నీ కుటుంబంపై కూడా పడి అది తీవ్రమైనటువంటి సమస్యగా దారితీసేటటువంటి ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇంకొక సంవత్సరంన్నర వరకు కూడా ఈ యొక్క మకర రాశి వారు తమ తమ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉంటూ వ్యక్తిగతపరమైనటువంటి అంశాల్లోనే నిమగ్నమై ఉంటూ అనవసరమైనటువంటి కార్యక్రమాలను తగ్గించుకోవడం ద్వారా కొన్ని రకాల సమస్యల నుండి బయటపడేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి పనిని కూడా ఓపికతో నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏవైతే ప్రతికూలంగా ఉండేటటువంటి పనులు, ప్రతికూలంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిపైన అసలు దృష్టి కేంద్రీకరించకుండా ఏవైతే మీకు ఉపయోగపడుతుంటాయో వాటిని మాత్రమే స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా దురాశ లేదా అత్యాశ అనేవి ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఈ అత్యాశలను, దురాశలను పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యవహరించే సందర్భంలో తొందరపడి వాదోపవాదములు చేయకూడదు. ఎదుటివారిని కించపరిచేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఈ తొందరపాటు చర్య వలన భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవనంతో ఉన్నటువంటి ఆ కుటుంబ జీవనం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. గొడవలకు దారితీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఎవరో వచ్చి సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఎప్పటికప్పుడు కూడా మీ అభిప్రాయాలను గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు మీ యొక్క అభిప్రాయాలను తెలుపుకుంటూ, నిర్ణయాలను తెలుపుకుంటూ ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇద్దరు కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోవటం ద్వారా సమస్యను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఒక్కొక్కసారి భర్త చేసేటటువంటి పని భార్యకు నచ్చకపోవచ్చు, భార్య చేసేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో భర్తకు నచ్చకపోవచ్చు. కానీ ఆ సమయానికి కాస్త ప్రశాంతంగా మీరు నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఆ తర్వాత భవిష్యత్తునా కూడా ఆనందమయంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక సంతాన సంబంధమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో కాస్త ఉత్సాహం తగ్గిపోయేటటువంటి పరిస్థితులు తీవ్రంగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాల విషయంలో ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ ఉంటుంటారు. తద్వారా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సమయం పూర్తయిన తర్వాత అప్పుడు తెలివి తెచ్చుకొని ఆ కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ జరగాల్సినటువంటి నష్టాలు అప్పటికే జరిగిపోతుంటాయి. కాబట్టి విద్యార్థులు ఏదైనా ఒక పరీక్షకు హాజరు కావాలన్నా, ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలన్నా చాలా ముందు రోజుల నుంచే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ తదనుగుణంగా మీ యొక్క పాఠాలను మీరు చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరమైనటువంటి అంశాల్లో ఒక్కొక్కసారి నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నప్పటికీ కూడా మీరు భయపడన అవసరం లేదు. నెమ్మది నెమ్మదిగా ఆ సమస్యలు తీరిపోతుంటాయి. వైవాహిక సమస్యలను
దరి చేరకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి. మీ వ్యక్తిగత కార్యక్రమాలకు, వ్యక్తిగత శ్రద్ధకు ప్రతిభను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక ఈ మాసంలో కనుక చూసినట్లయితే ఈ మకర రాశి వారు ఆచరించవలసినటువంటి పరిహారాల్లో నిత్యము కూడా ఆంజనేయ స్వామి నామస్మరణ చేస్తూ ఉండాలి, అలాగే శ్రీరాముని నామస్మరణ చేస్తూ ఉండాలి, నవగ్రహ శ్లోక పారాయణం చేసుకోవాలి. వీలైతే సుందరాకాండ పారాయణం చదవటం లేదా వినటం కనుక చేసినట్లయితే అద్భుతంగా ఈ మాసంలో శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఆంజనేయ స్వామి వారు వెన్నంటే ఉంటూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. రామనామం ఎవరైతే నిరంతరం జపం చేస్తూ ఉంటారో, ఎక్కడైతే రామనామం పలుకుతూ ఉంటుందో అక్కడ చక్కని అభివృద్ధి ఉంటుంది. కష్టాల నుండి బయటపడేందుకు ఉపాయాలు సిద్ధంగా ఉంటూ ఉంటాయి. భగవంతుడే మిమ్మల్ని ప్రత్యక్షంగా వచ్చి రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి రామనామాన్ని, హనుమత్ నామాన్ని ఈ మాసంలో ఎక్కువగా చేసుకుంటూ మీ యొక్క జీవనాన్ని తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవి ఈ జూలై మాసానికి గాను మకర రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.